హాయ్ ఎవ్రీవన్ నమస్తే మనం చేపల కూర వండుకోవడానికి చేపలు కొనేటప్పుడు దానిలో అప్పుడప్పుడు ఇలా సొనా అంటే జొన అంటారు ఒక్కొక్క ప్రాంతంలో చేపల గుడ్లు వస్తూ ఉంటాయి వాటిని పల్లెటూరుల్లో అయితే చాలా రకాలుగా వండుకుంటూ ఉంటారు వాటిలో ఒక రకంగా ఈరోజు చేప గుడ్లతో బుజి అంటే ఉక్కుర్ని ఎలా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఒక మూడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఇలా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారగానే కడిగి ఉంచిన ఈ సొన అదే చేపగుడ్లను వేసి బాగా ఇలా ఆగి ఆగకుండా మాట స్పీడ్గా కలిపేసుకోవాలి ఒకవేళ చిన్న చిన్న ముక్కల్లో ఇలా కలపడం బట్టి కట్ అవుతాయి ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పు కొంచెం లైట్గా పసుపు మీ కారాన్ని బట్టి ఇక్కడైతే హాఫ్ స్పూన్ వేసాం హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి బాగా ఇలా ఓ టూ మినిట్స్ కలిపేసి సిమ్లోనే మరొక వన్ మినిట్ ఉంచి ఆఖరిగా కొంచెం కసూరి మెయితీ వేసామంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కసూరి మెహితి వేయడం వల్ల ఆఖరిగా వేసేసి ఇంకేంటి స్టవ్ ఆపేసి తినేయడమే చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా మనం అండా భూజీ చేసుకుంటాం కదా ఎగ్స్తో దానికన్నా కూడా ఇది రుచిగా ఉంటుంది చూడడానికి కనిపిస్తుంది అలా అండా భూజీలా కానీ దాని మీదకి టేస్ట్ వస్తుంది వట్టిగానే అలా తినేయచ్చు లేదా అన్నం రోటీతో తినొచ్చు కాకపోతే ఇది చల్లగా తినే కంటే వేడి వేడిగా తినడానికే బాగుంటుంది టైం కూడా ఎక్కువ తీసుకోకుండా వేరంగా అయిపోతుంది ఇది పల్లెటూరులో చాలా రకాలుగా వండుకుంటారని చెప్పాం కదా అందులో ఓ రకం ఇది ఇంకా మరొకసారి ఇంకో వెరైటీని చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలర్